హాయ్ ఫ్రెండ్స్, ఒక అస్త్రాన్ని తయారు చేసిన వాళ్లకు ఆ అస్త్రాన్ని ఉపసంహరించడం కూడా తెలియాలి. భారతీయ జనతా పార్టీ ఏక్నాథ్ షిందే అనే ఒక అస్త్రాన్ని తయారు చేసింది. ఆ అస్త్రాన్ని ఉపసంహరించడము, ప్రయోగించడము రెండు భారతీయ జనతా పార్టీకి తెలుసు. ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికలలో గెలిచిన మహాయుతి కూటమి, అందులో ఏక్నాథ్ షిందే మళ్లీ ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి కలలు కంటూ ఉన్నారు, ఊవిళ్ళూరుతూ ఉన్నారు అన్నది అన్యాపదేశంగా మనందరికీ కూడా గత 4-5 రోజుల నుంచి అర్థమవుతోంది. కానీ మరోపక్క భారతీయ జనతా పార్టీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ను ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టాలి అని భారతీయ జనతా పార్టీ అధిష్టానము గట్టి పట్టుదల మీద ఉంది. డిసెంబర్ 5వ తేదీన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైనా సరే ప్రమాణ స్వీకారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. డేట్ డిసెంబర్ 5. ఈలోపే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అన్నది తేలిపోవాలి. కానీ 10 అడుగులు ముందుకేస్తే 12 అడుగులు వెనక్కొస్తున్నట్టు, 20 అడుగులు ముందుకేస్తే 30 అడుగులు వెనక్కొస్తున్నట్టుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి పేరు ప్రకటించడం అనే విషయము ఆ పరిస్థితి అలా తయారయ్యింది. దేవేంద్ర ఫడ్నవీసే ఇక ముఖ్యమంత్రి అని ఘంటాపదంగా ప్రకటించాలి అని చెప్పి అంటే ఏక్నాథ్ షిందే వర్గము కాస్త గుస్సా అవుతోంది. ఏక్నాథ్ షిందే గారు అలగడము, అలాగే ఆయన తన ఊరికి వెళ్లిపోవడము, ఏమైనా అంటే తనకు ఆరోగ్యం బాగాలేదు అనడము, ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. అయితే ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ, అలాగే శరద్ పవార్ ఎన్సీపీ పార్టీ, ఉద్ధవ్ థాకరే శివసేన పార్టీ, ఈ 3 పార్టీలు గోతికాడ నక్కల అధికారం కోసం ఓడిపోయినప్పటికీ కూర్చొని ఉన్నటువంటి ఈ 3 పార్టీలు ఎలాగైనా సరే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వచ్చినా, ఏక్నాథ్ షిందే వచ్చినా సరే దాన్ని క్యాష్ చేసుకోవాలి. విమర్శలు పదునుగా ఎక్కుబెట్టి భారతీయ జనతా పార్టీని, ఏక్నాథ్ షిండే వర్గాన్ని రకరకాలుగా ముప్పుతిప్పలు పెడుతూ ఎండగడుతూ క్యాష్ చేసుకోవాలి అన్నటువంటి ధోరణిలో విపక్షాలు ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. సో కాంగ్రెస్ పార్టీ, ఉద్ధవ్ థాకరే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీ రోజు రోజుకు తమ విమర్శలను పదునెక్కించేలాగా ఎక్కువెడుతూ ఉన్నారు. ఎందుకంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పేరు అన్నది ఇప్పటి వరకు ఘంటాపదంగా మహాయుతి కూటమి ప్రకటించనటువంటి పరిస్థితి. రౌండ్స్ అండ్ రౌండ్స్ ఏక్నాథ్ షిందే గారు అధిష్టానం, భారతీయ జనతా పార్టీ అధిష్టానంతో కూడా చర్చలు జరిపారు. అయితే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అండి గట్టి పట్టుదలతో ఉంది. బీజేపీకి చెందినటువంటి వ్యక్తి మహారాష్ట్రకు ముఖ్యమంత్రి అవ్వాలి అన్నది గట్టి పట్టుదలతో ఉంది. ఒకసారి ఆలోచించండి, ఏక్నాథ్ షిందే కూడా అండి అంత గట్టిగా పట్టు పట్టడం అన్నది కొంచెం హాస్యాస్పదంగా కనిపిస్తోంది. ఎందుకు అనంటే ఏక్నాథ్ షిందే వర్గానికి వచ్చిన ఎమ్మెల్యే సీట్లన్నీ అన్నది ఒకసారి లెక్కించి చూడండి, స్పష్టంగా మనకు అర్థమైపోతుంది. భారతీయ జనతా పార్టీ అలాగే అజిత్ పవార్ ఎన్సీపీ రెండూ కలిస్తే కూడా చాలా ఈజీగా అధికారాన్ని ఏర్పాటు చేసేయచ్చు. మ్యాజిక్ ఫిగర్ కి భారతీయ జనతా పార్టీకి కేవలం కొన్ని సీట్లు మాత్రమే తక్కువగా ఉన్నాయి, అవునా? కానీ భారతీయ జనతా పార్టీ ఏక్నాథ్ షిందేను, షిందే వర్గాన్ని పక్కన పెట్టి ఆలోచించాలి అన్న కోణంలో లేదు. ఏక్నాథ్ షిందేకు సముచితమైన స్థానాన్ని కల్పిస్తూ, గౌరవాన్ని కల్పిస్తూ ప్రభుత్వంలో భాగస్థులం చేసి ముందుకు తీసుకెళ్లాలి అన్న సదుద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ అధిష్టానం ముందుకెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. నేను ఈ వీడియో ఓపెనింగ్ లో మొట్టమొదటి వాక్యం ఏం చెప్పానండి, ఎంతమందికి గుర్తుంది? భారతీయ జనతా పార్టీకి అస్త్రాన్ని తయారు చేయడము తెలుసు, దాన్ని ప్రయోగించడము తెలుసు, ఉపసంహారం కూడా తెలుసు అని చెప్పి అన్నాను. ఏక్నాథ్ షిండే భారతీయ జనతా పార్టీ అధిష్టానం ముందు తోక జాడిస్తే ఎలా చెప్పండి? అసలు ఇండివిజువల్ గా ఏక్నాథ్ షిండే గాని లేదు ఉద్ధవ్ థాకరే గాని పోని ఇద్దరు కలిసి ఉన్నప్పుడు గాని ఏనాడైనా శివసేన ఇండివిజువల్ గా సీట్లు సంపాదించగలిగిందండి? శివసేన ఎప్పుడు పుట్టింది, ఎన్ని సంవత్సరాలైంది పుట్టి? మన దగ్గర, మన తెలుగునాట ప్రాంతీయ పార్టీలు చాలా బెటర్ కదండి, ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాయి చాలా సందర్భాలలో, చాలా సందర్భాలలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాయి. ఏనాడన్నా శివసేన ఆ విధంగా ఏర్పాటు చేయగలిగిందా? లేదు. భారతీయ జనతా పార్టీ మీద ఆధారపడి ఉంటుంది కదా. మరి ఇప్పుడు కూడా చూడండి, 149 స్థానాలలో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తే 132 స్థానాలలో భారతీయ జనతా పార్టీ గెలిచింది. అంతకుముందండి 2019 ఎలక్షన్స్ లో కూడా మీరు గమనిస్తే భారతీయ జనతా పార్టీ 100కు పైగా స్థానాలను సంపాదించింది. అప్పుడు కూడా శివసేన చాలా తక్కువ స్థానాలే. ఇప్పుడు ఏక్నాథ్ షిండే శివసేన 81 స్థానాలలో పోటీ చేస్తే 57 స్థానాలలో గెలిచింది. అలాగే ఎన్సీపీ అజిత్ పవార్ 59 స్థానాలలో పోటీ చేస్తే 41 స్థానాలలో గెలిచింది. ఏమండి,
భారతీయ జనతా పార్టీ ఫస్ట్ ర్యాంకులో ఉంది. తర్వాత ఏకనాథ్ షిండే పార్టీ సెకండ్ ర్యాంకులో ఉంది. అజిత్ పవార్ పార్టీ థర్డ్ ర్యాంకులో ఉంది. సో సెకండ్ ర్యాంకులోనూ థర్డ్ ర్యాంకులోనూ ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి పీఠం మీదకెక్కి కూర్చుంటాను అంటే ఎలా అండి? భారతీయ జనతా పార్టీ 132 ఎమ్మెల్యే స్థానాలు గెలిస్తే బీజేపీకి చెందినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ను ముఖ్యమంత్రిని చేయకుండా ఏకనాథ్ షిండే తాను గద్దెనెక్కుతాను అని చెప్పి అంటాడండి. అంటే ఎంత అధికార దాహం ఉంది ఏకనాథ్ షిండేకు అన్నది స్పష్టంగా మనకు అర్థమవుతోంది. అన్ని దొంగ డైలాగులు కొడుతున్నారు. ఏకనాథ్ షిండే వర్గానికి చెందినటువంటి కార్యకర్తలు ఏమంటున్నారంటే, ఒక పథకం పెట్టాడు, ఆ పథకం వల్లనే ఇప్పుడు ఏకనాథ్ షిండే గాని భారతీయ జనతా పార్టీ గాని ఎవరైనా సరే కూటమి గెలిచారు. లాడ్లీ బెహనా యోజన అనేది ఏకనాథ్ షిండే మానసపుత్రిక. ఆ పథకం విజయవంతంగా అమలవడం వల్లనే మహాయుతి కూటమి గెలిచింది. అంటే ఏకనాథ్ షిండేనే మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారండి, ఏకనాథ్ షిండే వర్గం వాళ్ళు. అంటే ఇండైరెక్ట్ గా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వానికి ఒక సవాలు విసరడము, లేకపోతే భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వంతో పెట్టుకోవడం అన్నమాట. నిజానికి ఏకనాథ్ షిండే చాలా వినయంగా ఉంటాడు నరేంద్ర మోదీ గారి దగ్గర, అమిత్ షా దగ్గర చాలా వినయాన్ని చూపిస్తూ ఉంటాడు. అది నిజమైన వినయమా నక్క వినయమా అనేది తేల్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అండి, ఇప్పటికే 2 సార్లు అమిత్ షా గారి దగ్గరికి వెళ్లి ఏకనాథ్ షిండే ఫడ్నవీస్ వాళ్ళు మాట్లాడారు. ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంలో ఒక స్థిరమైనటువంటి అభిప్రాయానికి రాలేకపోయారు. అంటే దాని అర్థం ఏంటి? అమిత్ షా గారు చెప్తున్నటువంటి మాటకు ఏకనాథ్ షిండే విలువ ఇవ్వడం లేదు, అసలు గట్టిగా మాట్లాడడం లేదు ఏకనాథ్ షిండే గాని. 2 డిమాండ్లు పెడుతున్నాడండి, మ్యాథమెటిక్స్లో ఆర్ కండిషన్ లాగా. అయితే నేనే ముఖ్యమంత్రి అవ్వాలి, లేదా అంటే ఆర్ కండిషన్, నేను గనక ముఖ్యమంత్రి అవ్వకపోతే నా కొడుకు శ్రీకాంత్ షిండేను ఉప ముఖ్యమంత్రిని చెయ్యాలి అని చెప్పి అడుగుతున్నాడు. ఇది ఏకనాథ్ షిండేకి ఉన్నటువంటి అధికార దాహం. ఒకసారి అండి అధికారం అనేటటువంటి దాన్ని రుచి చూస్తే ఇక వదిలిపెట్టరేమో వీళ్ళు. అరే 57 సీట్లు తెచ్చుకున్నటువంటి ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రిగా గద్దె మీద కూర్చుంటానంటే ఎట్లా అండి? 132 సీట్లు తెచ్చుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ అడుక్కు తినాలా? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఎలా ఉంటుందండి అక్కడ మహారాష్ట్రలో? వాళ్లకుండే ఆ మొరాలిటీ దెబ్బతిన్నదా? అరే మేము ఎన్ని సీట్లు తెచ్చిపెట్టినప్పటికీ భారతీయ జనతా పార్టీకి మా బీజేపీకి చెందినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వలేకపోతున్నాడు, ఏంటి ఈ శివసేన వర్గం ఇలా చేస్తోంది అని చెప్పి ఒళ్ళు మండదు వాళ్లకు. ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నటువంటి బీజేపీని కాదని ప్రతిపక్షంతో జత కట్టాడు ఉద్ధవ్ థాకరే 2019 ఎలక్షన్స్లో మహారాష్ట్ర. అందుకే ఏకనాథ్ షిండే లాంటి వాడిని తయారు చేయాల్సి వచ్చింది. చాణక్యం. మళ్ళీ ఇప్పుడు ఏకనాథ్ షిండే తోక జాడిస్తే ఏమవుతుందండి? ప్రజలు గమనిస్తూ ఉంటారు ఏకనాథ్ షిండేకి ఏమిట్రా నాయన ఇంత అధికార దాహం ఉంది అని చెప్పి శివసేన, ఈ శివసేన పరిస్థితి కూడా అయిపోతుంది. ఆయన కొడుకు శ్రీకాంత్ షిండేకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నాడు. శ్రీకాంత్ షిండే ఏజ్ ఎంత అని చెప్పి చూస్తే అండి 37 సంవత్సరాలు. మహారాష్ట్రలో కళ్యాణ్ అనే ప్లేస్ ఉందండి, ఆ లోక్సభ స్థానానికి ఎంపీ ఆయన శ్రీకాంత్ షిండే 2014లో ఫస్ట్ ఎన్నికల్లోకి దిగాడు. లోక్సభకు పోటీ చేశాడు ఎంపీగా, శివసేన తరపున పోటీ చేశాడు. ఆ టైంలో మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్నాడు శ్రీకాంత్ షిండే. ప్రస్తుతం ఆర్థోపెడిక్ సర్జన్ గా ఉన్నాడు. సో 37 ఇయర్స్ ఉన్నటువంటి ఈ డాక్టర్కు అంటే శ్రీకాంత్ షిండేకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ అనగా ఎవ్వరు కూడా ఎందుకు సిద్ధంగా ఉంటారండి? అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారు కొంత అనేది చూస్తారు. కనీసం పార్టీలో ఒక 15 ఏళ్లు పనిచేశారు, 20 ఏళ్లు పనిచేశారు గమనించే ప్రయత్నం చేస్తారు. ఆ వయసు పరంగా చూసినా మానసిక పరిపక్వత అనేది ఉండాలి రాజకీయాల పరంగా. పోనీ తన తండ్రి పేరు మీదే వచ్చాడు, ఓకే. సో పట్టుబడుతున్నాడు అనమాట ఏకనాథ్ షిండే. అందుకనే అండి గత 4-5 రోజుల నుంచి ఈ ప్రతిష్టంభన అనేది కొనసాగుతోంది. నిజానికి డిసెంబర్ 3వ తేదీననే ప్రమాణ స్వీకారం చెయ్యాలి, బట్ ఆ డిసెంబర్ 3 కాస్త డిసెంబర్ 5కి వాయిదా పడింది. సో ప్రజల్లో ఎటువంటి ఆలోచనలు వస్తాయి ఒకసారి ఆలోచించండి. చిట్ట చివరికండి, ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవడానికి ఒప్పుకున్నా సరే హోంశాఖ ఆర్థిక శాఖ తమకే కావాలి అని చెప్పి పట్టుబడుతున్నాడు ఏకనాథ్ షిండే. ఇక దేవేంద్ర ఫడ్నవీస్ పాలన చాలా స్వేచ్ఛగా చేయగలిగే అవకాశం ఉంటుందండి ఏకనాథ్ షిండే లాంటి మనస్తత్వం గనక ఉంటే. ఇప్పుడు వంశపారంపర్య రాజకీయాలకు వ్యతిరేకంగా ఉండే భారతీయ జనతా పార్టీ శ్రీకాంత్ షిండేకి అంటే ఏకనాథ్ షిండే కొడుకుకు మంత్రి పదవి, అది కూడా మంచి స్ట్రాంగ్ మంత్రి పదవి ఇవ్వక తప్పనటువంటి పరిస్థితి వచ్చేసింది. ఆలోచించండి ఒకసారి మీరే. ఈ శివసేనలో ఉన్నటువంటి వాళ్ళండి ముఖ్యమంత్రి పీఠం కోసము తమకు రావాల్సినన్ని సీట్లు రాకపోయినప్పటికీ డ్రామాలాడే ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్న బలహీనత మరోసారి మహారాష్ట్ర విషయంలో స్పష్టంగా కనిపిస్తోంది. అసలు భారతీయ జనతా పార్టీతో గనక జత కట్టకపోతే, నరేంద్ర మోదీ గారి ఫోటో గనక లేకపోతే ఏకనాథ్ షిండేకి అన్ని సీట్లు వచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు. నేను మీకు
వారం రోజుల క్రితమే విశ్లేషణలో చెప్పాను. ఏకనాథ్ షిండే మీద ఒక నెగిటివిటీ అనేది ఉంది గత 2-2.5 సంవత్సరాల్లో. కాంగ్రెస్ పార్టీకి ఏకనాథ్ షిండే ఆలోచనలకు పెద్ద తేడా ఏం అనిపించట్లేదు అని కూడా కొంతమంది మరాఠీ మిత్రులు నాతో పంచుకున్నారు. అంటే అన్ని ఉచితం 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 ఇవ్వాలి అని చెప్పి. బీజేపీ ఏమో ఆలోచన విధానానికి వ్యతిరేకం, కానీ వీళ్ళు కలిసి పనిచేయాల్సిన పరిస్థితి. అసలు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన ముళ్ళ కిరీటాన్ని తల మీద ధరించి ముళ్ళ కుర్చీలో కూర్చున్నట్టే. ఎందుకంటే ఏకనాథ్ షిండే ఉదారంగా ఇచ్చినటువంటి ఉచితం 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 అవన్నీ ఈయన అమలు చేయాల్సినటువంటి పరిస్థితి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయినప్పటికీ. ఇక అజిత్ పవార్ సంగతి ఒకసారి ఆలోచించండి. ఒక 3 రోజుల క్రితం అండి, శరద్ పవార్తో చాలా క్లోజ్గా ఉండే వ్యక్తితో అజిత్ పవార్ రహస్యంగా భేటీ అయ్యాడు అన్న విషయం కూడా కొంత మెల్లిగా బయటికి వస్తుంది. అంటే ముంబై నుంచి వచ్చే కొన్ని పేపర్స్ ఉన్నాయి, ముంబై మిర్రర్ లాంటివి కొన్ని ఉన్నాయన్నమాట. రకరకాల ఊహాగానాలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి, దాని మీద రకరకాల ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి. సో అందులో ఏమర్థం అవుతుందంటే కాంగ్రెస్ పార్టీ, శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే, శివసేన వీళ్ళందరూ కూడా ఈ పరిస్థితిని క్యాష్ చేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఉద్ధవ్ థాకరేకేమో ఆయన కొడుకు ఆదిత్య థాకరే, ఏకనాథ్ షిండేకేమో ఆయన కొడుకు శ్రీకాంత్ షిండే, వీళ్ళందరినీ నెక్స్ట్ రాజకీయాల్లోకి తీసుకొచ్చి మంచి రోల్స్లో వీళ్ళని పెట్టి ఆ తర్వాత తమ భవిష్యత్తులో రిటైర్ అయినా పర్వాలేదు అన్న కోణంలో వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అంటే మళ్ళీ సేమ్ అండి, కుటుంబ రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు, ఇదే కోణం. సత్తా ఉంటే వేరు కానీ కాదు. 57 సీట్లు తెచ్చుకొని తాను ముఖ్యమంత్రి అవ్వాలి అని పట్టుబడతాడు ఏకనాథ్ షిండే, చెప్తే వినడు. బట్ ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక రకంగా మొత్తానికి సెట్ చేస్తారు. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవడం ఏదో రకంగా సెట్ చేస్తారు, కానీ భవిష్యత్తులో రాజకీయ సంక్షోభం ఉండదు అని మాత్రం గ్యారంటీగా చెప్పలేం. అయితే అమిత్ షా గారి దగ్గర చాలా చాలా ప్రణాళికలు, పథకాలు సిద్ధంగా ఉంటాయండి. అమిత్ షా గారి ముందు తోక జాడేస్తే తోక కట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు అమిత్ షా గారు, చూద్దాం మరి. కాబోయే ముఖ్యమంత్రి మాత్రం దేవేంద్ర ఫడ్నవీస్ గారే అనేది స్పష్టంగా అర్థమవుతోంది. అది విషయం. ధన్యవాదాలు.